హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మోలేటెస్ట్ అప్డేట్స్ టీడీపీకి ఉన్న ఆ కార్పొరేషన్ కూడా పాయే ఆంధ్రప్రదేశ్లో తీవ్ర ఉత్కంఠ రేపిన పొలిటికల్ డ్రామాకు తెరపడింది గత ఇరవై రోజులుగా వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయ మలుపులు తిరిగిన కాకినాడ మేయర్ మార్పు ఘట్టానికి తెరపడింది కాకినాడ నగర మేయర్ సుంకర పావనిపై అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగింది ఇందులో మేయర్కు వ్యతిరేకంగా ముప్పై ఆరు ఓట్లు వచ్చాయి ముఖ్యంగా ఇరవై ఒక్క మంది టీడీపీ కార్పొరేటర్లు మేయర్కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు వీరికి తోడుగా ఎక్స్అఫిషియో ఓటర్లుగా మంత్రి కన్నబాబు ఎంపీ వంగ గీత ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు కూడా ఓట్లు వేశారు కేవలం తొమ్మిది మంది టీడీపీ కార్పొరేటర్లు తటస్థంగా ఉండిపోయారు దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి మిగిలిన ఏకైక మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకున్నట్లయింది అయితే కొత్త మేయర్ ఎవరనేది ప్రకటించొద్దని ఇప్పటికే హైకోర్టు తీర్పునిచ్చింది ఇదిలా ఉంటే అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ టీడీపీ కార్పొరేటర్లు ధిక్కరించి మరి ఓటు వేయడం గమనార్హం కార్పొరేటర్లు ఇలా చేయడంతో అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన తరువాత మేయర్ డిప్యూటీ మేయర్లను మార్చేందుకు గత ప్రభుత్వంలో చట్ట చేయడంతో ఈ ప్రక్రియను తెరపైకి తెచ్చారు టీడీపీ అధికారులకు వచ్చిన తరువాత వచ్చిన కార్పొరేషన్ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున మెజారిటీ కార్పొరేటర్లు గెలుపొందారు దీంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీకి దక్కాయి తదనంతరం అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అధికారులకు రావడంతో కాకినాడలో రాజకీయ సమీకరణలు మారాయి రెండు వేల పదిహేడులో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో యాభై డివిజన్లకు గాను నలభై ఎనిమిది డివిజన్లకు ఎన్నికలు జరగగా ముప్పై రెండు టీడీపీ పది వైసీపీ మూడు బీజేపీ మూడు ఇండిపెండెంట్లు గెలుపొందారు అప్పట్లో ఇండిపెండెంట్లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే మేయర్ వ్యవహార శైలి నచ్చక కొందరు టీడీపీ కార్పొరేటర్లు విభేదించారు ఈ పరిణామాలు తారాస్థాయికి చేరి మొత్తం టీడీపీ కార్పొరేటర్లు మేయర్కు దూరమయ్యారు రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికల సమయంలో ఇరవై ఒక్క మంది టీడీపీ కార్పొరేటర్లు తమను ఇండిపెండెంట్ కార్పొరేటర్లుగా ప్రకటించాలని కలెక్టర్కి వినతపత్రం సమర్పించారు ఇదిలా ఉండేగా టీడీపీలో గెలిచి ఆ పార్టీ ఓటమి పాలైన వెంటనే అధికార పార్టీతో చేతులు కలిపిన ఘటనలే మేయర్ను వంటనని చేశాయనే కోణంలో చర్చ సాగింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు కార్పొరేటర్లను తీసుకుని సిటీ ఎమ్మెల్యేను కలవడం అప్పట్లో దుమారం రేపింది నాలుగేళ్లు పూర్తయిన తరువాత పదవి నుంచి దించేస్తారనే ప్రచారం రెండేళ్ల క్రిందట నుంచే విస్తృతంగా ప్రచారం సాగింది దీంతో పదవి కాపాడుకోవడం కోసం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆరోపణలు వచ్చాయి కానీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లంతా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వర్గంగా ఏర్పడడంతో మేయర్ మార్పుపై గురిపెట్టారు ప్రస్తుతం ఎమ్మెల్యే ద్వారంపూడి ఆధ్వర్యంలోని టీడీపీ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ను కోరడంతో అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టారు